హాయ్ అండి, వెల్కమ్ టు సుమంద ముత్యాల కిచెన్. ఈ రోజు నేను కృష్ణాష్టమికి స్పెషల్ చూపిస్తున్నాను. ఒకటి అటుకులతో కేసరి, తర్వాత అటుకుల పాయసము. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాం. టవలింగ్ చేసి బాణలు పెట్టేశాను. ఇందులో ఒక కప్పు అటుకును తీసుకున్నానండి. ఇది సిమ్లోనే వేయించుకోవాలా, ఒక 2 నిమిషాలు వేయించుకోవాలా. ఈ విధంగా అటుకులు వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలా. స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టేశాను. ఒక కప్పు అటుకులకు 2 కప్పుల పాలు వేసుకోవాలా. ఈ విధంగా అటుకులు మనము టిఫిన్ అటుకులు ఏ అటుకులైనా వాడుకోవచ్చండి, గట్టి అటుకులైనా పర్వాలేదు. ఈ విధంగా ఇవి బాగా కాగాలా, సిమ్లోనే పెట్టుకోవాలా. పాలు కాగినాయి, మనం వేయించి పెట్టుకున్న అటుకులన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలా. దీంట్లోనే ఉడకాలా, అది సిమ్లోనే ఉడకాలా. ఒక 2 నిమిషాలు ఈ విధంగానే కలుపుతూ ఉండాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలా. ఈ విధంగా వేసిన తర్వాత కలుపుకోవాలా మొత్తం. అటుకులు అక్కడ ఉడికేటప్పటికి పాకం పడుతుందండి. 1 కప్పు అటుకులకి నేను 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఈ విధంగా వేసేసుకుని దీంట్లో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా. ఈ బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలా. బెల్లం అనేది కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలా. ఇప్పుడు మనం దీన్నంతా ఉడికించుకోవాలి. బెల్లం సిరప్ అంతా, ఎందుకంటే దీంట్లో ఇసుక చెత్త ఏదన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. అటుకులంతా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు దీని మీద మూత పెట్టేసి అట్లే వదిలేసేయాలా. ఈ విధంగా ఇప్పుడు పాన్ పెట్టేసి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసినాను. నెయ్యి అనేది కరగాల బాగా. ఇందులో గోడంబి, బాదము, పిస్తా 3 వేసుకున్నామండి. ఇది వేయించుకోవాలా. ఈ విధంగా ఇది వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా. అటుకులు కూడా చల్లగైపోయింది, బెల్లాన్ని కూడా చల్లగైపోయిందండి. ఇందులో వేసి కలుపుకోవాలా. ముందే వేసేసినామంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు అనేది ఇరిగిపోతాయి. ఈ విధంగా వేసి కలుపుకోవాలా మొత్తము. 1-2 నిమిషాలు ఇది ఇట్లనే పెట్టేసుకోవాలా మూత మూసేసి. 2 నిమిషాలు అయిందండి. ఇది గట్టిగానే కాలేదు, బాగా పాయసం లాగానే ఉంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము. చూసారా అటుకుల పాయసం ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు 2వ రెసిపీ అటుకుల కేసరి చూపిస్తాను. స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టినాను. నేను 1 కప్పు అటుకులు తీసుకున్నాను. ఏ అటుకులైనా పర్లేదండి, దీనికి పతలానువైనా పర్లేదు, మామూలు మందంగా ఉండే అటుకులైనా పర్లేదు. ఇవి 2 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలా. ఇవి ఏగినాయండి. ఈ విధంగా ముట్టుకుంటే ఇట్లా కట్ అయిపోతాయి, ఏగిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లార్చుకోవాలా. స్టవ్ వెలిగించేసి బాణలు పెట్టేశాను. 1 కప్పు అటుకులకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలా. ఈ విధంగా వాటర్ అనేది బాగా బాయిల్ కావాలా. మనం వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీకి వేసుకోవాలా. పౌడర్గా వేసుకోవాలండి. ఈ విధంగా సుజీరవలాగా మెత్తగా వేసేసుకోవాలా. వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవాలా. కుంకుమ పువ్వు అండి, ఇట్లా పాలల్లో కలిపి పెట్టినాను నేను కలర్ కోసం. ఈ విధంగా వేసుకోవాలా. మీకు ఇది వసతిగా లేకపోతే మీరు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అనే యాడ్ చేసుకోవచ్చు. మిక్సీకి వేసుకున్న పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలా. ఇది మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టేసుకోవాలా. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలా, కలుపుకోవాలా. ఆపగొట్టి ఇట్లనే కలుపుకుంటుండాలా. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలా. వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇట్లా కలుపుతూనే ఉండాలండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాలు అనేది కలుపుకోవాలా. కొంచెం గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాణలు పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుని మనం వేయించుకోవాలా. బాదము, గోడంబి, పిస్తా వేసుకుందండి. మీ దగ్గర ఏమి ఉంటే అవే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలా. ఇవన్నీ ఏగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇదంతా గట్టిగా అయిపోయిందండి. అటుకుల కేసరి కూడా తయారైపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నాం. చూసారా కృష్ణుడికి ఇష్టమైన అటుకుల కేసరి, తర్వాత అటుకుల పాయసము. ఇవి చాలా బాగుంటాయండి. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి రెసిపీస్ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ఓకే, బాయ్ అండి.